పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అన్ని రకాల కూరగాయల ధరలు 40 రూపాయలకు తగ్గటం లేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమపై ఆర్థిక భారం పడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజీ టమాటా ధర 60 రూపాయలు పలుకుతోంది. రైతులు ఈ ఏడాది టమాటా సాగు తక్కువగా చేశారని వ్యాపారస్తులు చెబుతున్నారు. టమాటా నిల్వలు లేక ధరలు పెరుగుతాయంటున్నారు. ఇక పచ్చిమిర్చి ధర కూడా సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కేజీ మిర్చి ధర 60 రూపాయలు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్కు సరిపడా సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయన్నారు. ప్రైవేటు మార్కెట్లు అయితే ఇష్టం వచ్చిన ధరలు చెబుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట పనులపై సిబిసిఐడితో విచారణ జరిపించాలన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన మండలంలోని చందుపట్లలో పిఎస్సిఎస్ పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది హైదరాబాద్ లో పడినట్లు వర్షం పడలేదని, అలా పడి ఉంటే యాదగిరిగుట్ట కూడా కూలిపోయేదన్నారు. 2 గంటల వర్షానికే క్యూ లైన్లు, రోడ్లు, గుడికి ఎదురుగా చెరువు తయారైందన్నారు. 8 ఏండ్లుగా 20 సార్లు వచ్చిన కేసీఆర్ ఏం చేశారన్నారు. ఎవరా కాంట్రాక్టర్, సినిమా డైరెక్టర్ కి పని అప్పగించిన కేసీఆర్ యాదగిరిగుట్టను 2000 కోట్ల రూపాయలతో నాశనం చేశారని తెలిపారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరో, దాంట్లో దోచింది ఎంతో, నాణ్యత మీద కూడా విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. యాదాద్రి దివ్యక్షేత్రం ఎవడన్నా పట్టించుకున్నాడా, మాట్లాడినరా? ఇలా యాదాద్రి దివ్యక్షేత్రం 2000 కోట్ల రూపాయల ఖర్చుతోని, పూర్తి కృష్ణశిలలతోని ప్రపంచమే అబ్బురపడే విధంగా తయారవుతా ఉన్నది. అక్కడ మా ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటా ఉంది. రాబోయే కొద్ది రోజులలో ప్రపంచమే వచ్చి చూసిపోయే విధంగా దాన్ని తయారు చేయబోతా ఉన్నాం. వీళ్ళు కూడా పోయిన కాంగ్రెస్ నాయకులు కూడా యాదగిరిగుట్టకు, కానీ దాన్ని మంచిగా చేయాలని చెప్పి మాట్లాడినరా, ప్రయత్నం చేసినరా, చెయ్యలే, నోరు మూసుకొని పడున్నారు. ఈ విధంగా మంచి పనులు చేసి అద్భుతమైన పద్ధతిలో డెవలప్ చేసి గొప్పగా తీసుకుపోతున్నటువంటి పార్టీని కండ్లు కుట్టి ఓర్వలేక అవాకులు చెవాకులు చెప్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సమాధానం నేను చెప్పుడు కాదు, మీరు చెప్పాలి దయచేసి. గంట 2 గంటలే పడ్డది, రోజంతా పడలే. పోయిన సంవత్సరం పడ్డప్పుడు హైదరాబాద్ మునిగిపోయేటట్టు పడ్డప్పుడు వర్షాలు పడలే. నిజంగా అలాగా పడి ఉంటే ఇవాళ గుడి కూడా మొత్తం కూడా కూలిపోయేది. 2 గంటల వర్షానికి రోడ్లు, క్యూ లైన్లు, టెంపుల్ ఎదురుగా చెరువులు తయారైనాయి అంటే నువ్వు 8 ఏళ్ళు కష్టపడి, నువ్వు 25 ఏళ్ళు కష్టపడి అంటే 25 సార్లు వచ్చి నువ్వు ఏం చేసినావు? ఎవరికి అప్పచెప్పినావు? కాంట్రాక్టర్లు, ఆ ఆర్కిటెక్ట్ ఎవరు? సినిమాలో డిజైన్ చేసి ఆర్కిటెక్ట్ పెట్టి మంచి యాదగిరిగుట్టని ఇవాళ 2000 కోట్లు నాశనం చేసి రైతుల భూములు తీసుకొని ఇవాళ చేసిన విషయాల మీద వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. ఆ కాంట్రాక్టర్లు ఎవరు, దాంట్లో దోసుకున్నది ఎవరు, దాని నాణ్యత మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత ఎంపీగా తప్పకుండా విజిలెన్స్ కూడా లేఖ రాస్తాను, ముఖ్యమంత్రికి రాస్తాను. ముఖ్యమంత్రి గారు, మీరు వెంటనే ఫామ్ హౌస్లో ఉన్నారు కదా, వెంటనే వచ్చి ఒకసారి మీరు పరిశీలించండి. ఎంత క్వాలిటీ లేని వర్కులు చేసిండ్రు అక్కడ. ఈవో గీతారెడ్డి అని ఒక ఆమెను పెట్టిండు, ఆయన అంత ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఫోన్ చేసినా లేవట్టదు. అంతెందుకు ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆమె పేరుని చెప్పారు, ఆమె కూడా ఆమె ఫోన్ కూడా ఇస్తుందా? ఒక సుపీరియర్ అధికారులు ఆమెను పెడితే ఎవరి మాటకి రాకుండా ఇష్టం ఉన్న కాంట్రాక్టర్ నామినేషన్ల మీద ఇచ్చి 2000 కోట్ల వరకు చేయాల తెలంగాణ పరువు తీసిండు. దేవుని దగ్గర కూడా ఇన్ని అక్రమాలు జరగడం బాధాకరం. వెంటనే దీన్ని రెక్టిఫై చేయడంతో పాటు తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీ దర్భపురి అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. స్పైస్ బోర్డుకు 6 కోట్ల నిధులు తెచ్చారని అరవింద్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన తెచ్చిన నిధులు కేవలం 2 కోట్లకు మించలేదన్నారు. నిజామాబాద్ ఎంపీగా కవిత జిల్లాకు 8 కోట్లు నిధులు తెచ్చి అభివృద్ది పనులు చేపట్టారని గుర్తు చేశారు. అరవింద్ ఎంపీగా గెలిచి 3 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు జిల్లాకు నిధులు తెచ్చింది ఏమీ లేదన్నారు. మా గాడ్ ఫాదర్ కేసీఆర్ గారు కానీ ఇట్లా సింగిల్ వాడితో దూషిస్తే నీ బండారం, నీ బాగోతం బయట పెడతా, నీ సంసారం కూడా బయట పెడతా, నీ సంఘటన అన్ని బయట పెడతా. ఇక నువ్వు చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా లెవెల్ పోయి మాట్లాడుతూ ఉన్నావు. నీ చెల్లి,
నీ తల్లి ఇవన్నీ మాటలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అడగలుగా మాట్లాడడం హెడ్లైన్స్ లో రావాలని మీరు అవినీతి గురించి మాట్లాడతారు ఈ పుట్టింది పెరిగింది కడుపులో 9 నెలలు ఉన్నప్పుడు పౌష్టికారం ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీలో డబ్బులు సంపాదించిన మీ నాయన ఇయల గారే బిడ్డ నీకు దమ్ము ఉంటే నురా గాంధీ భవన్లో 10 సంవత్సరాలు మీ నాయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎన్నెన్ని లక్షలు ఇచ్చి ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్లు కొన్నారో ఏ బిల్డర్లు ఏ పొలిటీషియన్స్ ఏ ఇండస్ట్రియలిస్ట్ ఎన్ని పైసలు ఇచ్చారో మేము మీకు చెప్తాం లిస్ట్ గాంధీ భవన్లో కూర్చుందాం మేము కాంగ్రెస్ వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పిలుస్తాం జిల్లా వైజ్ గా పిలుద్దాం నువ్వు కూర్చో నీ సాక్షిగా అడుగుదాం ఏ కాంగ్రెస్ లీడర్ ఒక కిటికీలు దరవకపోతే ఇంకోటి దర్వాజాలు దబ్బకపోయినాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం ఆకాశంలో అగస్త కుంభకోణం అంతరిక్షంలో 2G స్కాన్ చేస్తే వాళ్ళు కిటికీలు దరపకపోతే మీరు దర్వాజాలు దబ్బకపోయారు బిడ్డ మిస్టర్ అరవింద్ ఇగో నీ పార్టీ పంచభూతాలను దోసుకున్న పార్టీ మోడీ గారు వారు ఈ పంచభూతాలు ఒకసారి తీసుకోలా ఇది ఆకాశంలో రఫేల్ కుంభకోణం చాలా స్పష్టంగా లక్షల కోట్ల కుంభకోణం వేల కోట్ల కుంభకోణం అదాని అగ్ని పంచభూతాలు అంటే ఆకాశం ఇది అగ్ని అదాని బొగ్గు కుంభకోణం ఇదంతా మీడియా మిత్రులకు తెలిసిందే గంగా నది ప్రక్షాళన అది నీళ్ల కుంభకోణం గాలిని కూడా వరకుట జీఎస్పీసీ గ్యాస్ కుంభకోణం చేసిర్రు ఎల్ఐసిని అడ్డగోలుగా అమ్ముతున్నారు టిఆర్ఎస్ పార్టీ ఒక సోల్ పార్టీ అయితే ఇది ఒక సెల్లర్స్ పార్టీ ఇది ఒక సేల్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక సోల్ పార్టీ అయితే బీజేపీ పార్టీ ఒక సేల్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు చివరికి ఎల్ఐసి లాస్ట్ కు పవన్ హాన్స్ కూడా కుంభకోణం మొన్ననే అంటే ఇట్లాంటి కుంభకోణాల పార్టీ మీది పంచభూతాలను దోచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వారు భూమిలో చెప్పిన కదా ఇందాక వారు పంచభూతాలను దోచుకున్నారు వీరు పంచభూతాలను ఇది మీ చరిత్ర ఈ నడ్డా ఇలా నడ్డాస్తుడు నడ్డా ఆయన మాట్లాడతాడు ఆయన కనీసం జ్ఞానం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతాడు గతంలో కూడా అనేక సార్లు వచ్చిండు మిస్టర్ బిడ్డ నడ్డా ఇది తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డ అని గతంలో కూడా చెప్పినాం మళ్ళీ కూడా చెప్తున్నాం గత ఎన్నికల్లో కూడా నువ్వు చెప్పినావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటే ఆయన మాట్లాడే పార్లమెంట్కి పోయేసరికి పార్లమెంట్లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి కాళేశ్వరం పథకంలో అవినీతి లేదు అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము అని చెప్పారు మిషన్ భగీరథ మీద మాట్లాడిపోతే మేము ఆ రోజు చెప్పిన మిషన్ భగీరథ నీళ్లతో స్నానం చేస్తా ఏ ఊరికి వస్తావో చేపిస్తా రాబిడ్డా అని చెప్పిన మిస్టర్ నడ్డా మీ ఒక ఇంకొక ముఖ్యమంత్రి కూడా మాట్లాడితే మిషన్ భగీరథ నీళ్లతో మీకు స్నానం చేపిస్తా ఏ ఊరునన్నా కోరుకోండి బండి సంజయ్ ఊరు అంటే అక్కడ కిషన్ రెడ్డి ఊరు అంటే ఇక్కడ లేకపోతే అరవింద్ ఊరు అంటే అక్కడ వేల్పూర్లా ఈయన మీ అరవింద్ సంజయ్ ఊరు అంటే అక్కడ అని చెప్పిన నలుగురు ఊర్లల్లో ఈ దుష్ట చతుష్ట నలుగురులో ఎక్కడంటే అక్కడ అని తర్వాత తప్పుడు చెప్పారు ఇయ్యాల కూడా వస్తున్నావు నువ్వు పాలమూరు వలసల విషయంలో చూడు మోడీ ప్రభుత్వానికి 8 ఏళ్ళు ఏం చేసి లేదు దేశ ప్రజల కన్నీళ్ళు అని చెప్పు పాలమూరుకు వచ్చి పాలమూరులో ఉన్న పసుపచ్చ తోటలను చూడు చూసి పో బండి సంజయ్ చెప్పిన అబద్ధాలను చూసి ఇక్కడి నుంచి వాపస్ పో లేదంటే పాలమూరు వచ్చిన వలసలను మీరు చూడండి స్వయంగా ఇలా అడిగి వస్తూ ఉన్నారుగా కానీ అడ్డగోలుగా మీరు మాట్లాడుతుంటే ఏమి కాదు దాంతో అనేక మంది కేంద్ర మంత్రులు స్వయంగా మోడీ గారు వచ్చి మాట్లాడారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బీజేపీకి శాపంగా మారబోతా ఉంది మీకు దమ్ముంటే 38 అంశాలు చెప్పాం కదా 28 విధానంలో మాకు డబ్బులు రావాలని చెప్పినాం కదా పథకాలు రావాలని చెప్పినాం కదా విభజన చట్టంలోని అంశాలు రావాలన్నాం కదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2014లో ఆ రోజు స్వయంగా మోడీ గారే వారు మరి జాతీయ హోదా
ఏం చేయడానికి రాష్ట్రానికి వస్తున్నారని మంత్రి హరీష్ రావు రాహుల్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పోలీసు పహారాలినిదే నువ్వు నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకు వచ్చింది హరీష్ అని ప్రశ్నించారు. నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు వెళ్లి రైతులను ఎందుకు అరెస్టు చేస్తున్నారని చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం త్యాగాలు చేసిన తనలాంటి అల్పులకు అర్థం కావని హరీష్ ను విమర్శించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి అర్హత హరీష్ కు లేవని రేవంత్ స్పష్టం చేశారు. బీహార్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయనున్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ప్రజల అభివృద్ధి కోసం తన శక్తినంతా ధారపోస్తారని, ఎట్టి పరిస్థితుల్లో తన ఈ ప్రయత్నాన్ని మధ్యలో వదిలేయబోనని బీహార్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నట్లు పీకే తెలిపారు. ఇక నుంచి తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఏమాత్రం కానని, పూర్తిస్థాయి రాజకీయ నాయకుడినని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దాదాపు ఏడాది పాటు సాగే ఈ యాత్రలో రాష్ట్రంలోని ప్రతి తడతానని పేర్కొన్నారు. సుపరిపాలన అంటే ఏంటో ప్రజలకు తెలియజేస్తానని, గతంలో చేసిన తప్పును మళ్లీ చేయబోనని, నితీష్ కుమార్ కు ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన విషయం గురించి ఇండైరెక్ట్ గా తెలిపారు. ఇక నుంచి ఐపాక్ సంస్థకు తనతో ఎలాంటి డైరెక్ట్ సంబంధం లేదని ప్రకటించారు. ఆర్ మేరీ భూమిక ఆనే వాలే దినో మే యే హోగీ కి యే జో లోగ్ జో జిన్కో మే కహ్ రహా హూ జో యహాన్ కే సమాజిక ఔర్ రాజనీతిక్ జీవన్ సే జుడే హువే హై और जो यहाँ की मिट्टी को, यहाँ के मुद्दों को, यहाँ के समस्याओं को समझते हैं, उनमें से एक बड़ा तबका उनसे मिलना, उनसे समझना और उनको एक साथ एक प्लेटफॉर्म पर लाकर खड़ा करना, पहली मेरी भूमिका का पहला जो लक्ष्य है वो ये है. मैं मेरे साथियों के साथ पिछले 4-5 महीनों से हम लोगों ने करीब 17,000-17,500 ऐसे लोगों को चिन्हित किया है, उनसे संपर्क बनाया है. आने वाले 3-4 महीनों में मैं व्यक्तिगत रूप से इनमें से ज़्यादातर लोगों से मिलने वाला हूं, उनसे बात करने वाला हूं और जो जन सुराज की सोच है, गुड गवर्नेंस की जो सोच है और आगे उसको बिहार में उतारने के लिए. సిద్దిపేట జిల్లాలోని ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ ఆవరణలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రూట్ నర్సరీని కేబినెట్ సబ్ కమిటీ సందర్శించింది. పండ్ల ఉద్యాన వనంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ మామిడి పండ్ల చెట్లను పరిశీలించారు. మంత్రుల బృందం ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, సబిత ఇంద్రారెడ్డి, రైత సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఎక్స్పోర్ట్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీఆర్ఎస్ నేతలు వీరి పర్యటనలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ రాహుల్ టూర్పై విమర్శలు గుప్పించారు. ఇటు విభజన చట్టం హామీలను తెలంగాణలో ఎందుకు అమలు చేయటం లేదో జేపీ నడ్డా సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రధానమైన యూనివర్సిటీలు. ఈ రెండు యూనివర్సిటీల్లో వామపక్ష భావజాలము, దళిత బహుజన వాదం వినిపించే విద్యార్థులపై భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కిరాయి ముఖలు, అల్లరి ముఖలు, రౌడీలు, గుండాలు రాడ్లు తీసుకొని, కత్తులు తీసుకొని ఆ యూనివర్సిటీ క్యాంపస్కి పోయి వీళ్ళ తలలు వదలగొట్టినప్పుడు, వీళ్ళ మీద దాడులు చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఆ యూనివర్సిటీలు విజిట్ చేయాలి, ఎందుకు ఆ యూనివర్సిటీలు సందర్శించి అక్కడ విద్యార్థులకు
స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ దీనికి సమానం చెప్పమనండి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ పరిస్థితి లేదు కదా, గొడవలు లేవు, ఏం లేవు, మంచి చదువుకుంటున్నారు కదా, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అద్భుతంగా చదువుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్తా, నిన్న హైకోర్టు ఇంకో హైకోర్టు తీర్పునిచ్చేటటువంటి సందర్భంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ కేసును వాదిస్తున్న అడ్వకేట్ గారు ఒక విషయం చెప్పారు, అసలు ఆ కేసు వేసిన వ్యక్తే యూనివర్సిటీ విద్యార్థి కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్న చాలా మంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు గారు చెప్పారు వివరాలు మీడియా మిత్రులు. ఎంతమందికి అడ్మిషన్స్ ఉన్నాయి యూనివర్సిటీలో? స్టిల్ ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ. నేను మొన్ననే పిహెచ్డీ థీసిస్ సబ్మిట్ చేసిన, ఇంకా నాకు అవార్డు కాలేదు, నెల రెండు నెలలు పడుతుంది, ఎక్స్టర్నల్ రిపోర్ట్ రావాలి, నా వైవా కంప్లీట్ కావాలి. స్టిల్ ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. బట్ నిన్న ఎవరైతే పిటిషన్ వేసి రన్నారో వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థులు కాదు. ఇవాళ చాలా మంది రాహుల్ గాంధీ యూనివర్సిటీకి రావాలని బయట మాట్లాడుతున్నారు కదా, మీరు బయట తీసుకుంటున్నారు, ప్లే చేస్తున్నారు, వాళ్ళు కూడా చాలా మంది యూనివర్సిటీ విద్యార్థులు గారు అయి ఉంటే ఎంతమందికి అడ్మిషన్స్ ఉన్నాయి ఒకసారి మీరు తెలుసుకోండి. అడ్మిషన్స్ ఉన్న విద్యార్థులు అక్కడ ఏం కోరుకుంటున్నారు అది కూడా తెలుసుకోండి. నేను ఒక రెండు ఛానళ్ళు చూసిన, కామన్ స్టూడెంట్స్ హాస్టల్స్ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు, ఈవెన్ లేడీస్ హాస్టల్ దగ్గర ఉండే అమ్మాయిలే, తర్వాత సెంట్రల్ లైబ్రరీలో చదువుకునేటటువంటి కొంతమంది కామన్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ బైట్స్ ప్లే చేశారు కొన్ని టీవీ ఛానళ్ళు, ఐ డోంట్ రిమెంబర్ రెండు ఛానల్స్. వాళ్ళు కూడా స్పష్టంగా మేము మంచిగా చదువుకుంటున్నాం, నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఆయన ఎందుకు రావాలని మాట్లాడుతున్నారు. అంటే యూనివర్సిటీలో చదువుకునేటటువంటి కామన్ స్టూడెంట్ యొక్క అభిప్రాయం అట్లుంది, మేము మంచిగా చదువుకుంటున్నాం, ఇక్కడ పొలిటికల్ పార్టీ మీటింగ్, ఇవాళ ఆయన పెట్టిపోతాడు, రేపు ఇంకొక ఆయన వస్తాడు, రేపు ఇంకో ఎందుకు ఇది అంత గందరగోళం, మేము చదువుకుంటున్నాం కదా ఆయన ఎందుకు రావాలని మాట్లాడుతున్నారు. నేను అదే అడుగుతున్నా, ప్రశాంతంగా ఉన్నటువంటి యూనివర్సిటీకి నువ్వు వచ్చిన ఎందుకు? అక్కడ చిచ్చు పెట్టి లొల్లి పెట్టి గొడవలు చేసి విద్యార్థుల మీద దాడులు జరిగినప్పుడేమో జేఎన్యూ పోరు, ఢిల్లీ యూనివర్సిటీ పోరు, ఇక్కడ మాత్రం వచ్చి ఏదో చేస్తామంటే అది కేవలం రాజకీయ, హైకోర్టు నిన్న వ్యాఖ్యానించినట్టుగా రాజకీయ క్రీడకు ఒక వేదికగా దాన్ని మలుచుకోవాలనే తపన తాపత్రయం, తప్పితే సెన్సియారిటీ లేదని నేను చెప్తున్నా. యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నది ఎప్పుడు? రాహుల్ గాంధీ వస్తున్నది రేపు ఎల్లుండి రాష్ట్ర పర్యటనకు, 2021 జూన్ 22 నాడు యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నది, దాన్ని మాకంటే కడితే ఎట్లా? ఇంకా హైకోర్టు నిన్న చాలా కీలక వ్యాఖ్యలు చేసింది, కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఇట్లా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. పిల్లలు మంచిగా చదువుకోవాలి, బ్రహ్మాండంగా తయారు కావాలని చెప్పి చెప్పింది హైకోర్టు. హైకోర్టు ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది, మిగతా యూనివర్సిటీలు కూడా ఇట్లా ఉండాలని చెప్పి చెప్పింది. సో అది హైకోర్టు వ్యాఖ్యల మీద మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మరి హైకోర్టును గౌరవిస్తుందా, కోర్టులు అంటే వీళ్ళ గౌరవం ఉందా లేదా, ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా అక్కడిక్కడ ఆందోళనలు చేస్తున్నారు అంటే అది మీరు చూపిస్తారని తప్ప ఇంకోటి కాదు. సమస్య ఉంటే విద్యార్థులు మాట్లాడతారు కదా. ఎస్, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రావాలని ఆరాటం ఉండే, ఆనాడు వేరియస్ ఇష్యూస్ ఉండే, మేము ఫైట్ చేసినాం, దెబ్బలు తిన్నాం, కేసులు భరించినాం, జైళ్ళలోకి పోయినాం, ఆనాడు చేసిన పోరాటం. ఇవాళ సమస్యలు లేకుండా విద్యార్థులు మంచిగా చదువుకుంటే ఏ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో అక్కడికి పోకుండా, సమస్యలు లేకుండా ప్రశాంతంగా చదువుకుంటున్న యూనివర్సిటీకి వచ్చి నువ్వు లేని సమస్యను సృష్టించాలనే ప్రయత్నమే తప్పు అంటున్నా. నేనేమంటున్నా, ఇప్పుడు 3 వికెట్లు ఉంటాయి క్రికెట్లో, బౌలర్ వికెట్ల సూటిగా బాల్ వేయాలి తప్ప నువ్వు పెవిలియన్ దిక్కు బాల్ వేస్తావా? నువ్వు పోరాటం ఎక్కడ చేయాలో నీకు అర్థం కాక ఇక్కడికి వచ్చి ఏదో చేస్తా అంటే ఎట్లా? నువ్వు పోరాటం ఏ యూనివర్సిటీలో ఇష్యూస్ ఉన్నాయి, బీజేపీ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎక్కడ ఎవరి మీద దాడులు చేస్తున్నారు, ఏ యూనివర్సిటీలను ఎట్లా చేస్తున్నారు అక్కడ పోరాటం చేయి. వికెట్లు గక్కడ ఉంటే బాల్ కిట్టేస్తా అంటే ఎట్లా? పెవిలియన్ దిక్కు ప్రేక్షకుల దిక్కు బాల్ వేస్తా అంటే ఎట్లా? ఛత్తీస్గఢ్ అడవిలో సహజ సిద్ధంగా దొరికే అడ్డ ఆకులు తెంపి వాటితో ఎకో ఫ్రెండ్లీ విస్తరాకులు తయారు చేస్తూ తాము ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్న మహిళా గ్రూపుపై మీటీవీ ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివునూరు గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వివిధ డ్వాక్రా మహిళలు సంఘాల నుంచి 2 మహిళలను తీసుకుని 15 మందిని దుర్గా భవానీ గ్రూపుగా ఏర్పాటు చేసి లీడర్లుగా లావణ్య, రజితలను ఎన్నుకుని ఫారెస్ట్ వారు మరియు డిఆర్డిఓ, డిఆర్డిఏ, జిల్లా కలెక్టర్లు కలిసి ఒక సంస్థగా ఏర్పాటు చేశారు. వీరికి ఫారెస్ట్ వారు 350,000 విలువ గల మిషన్, 4 కుట్టు మిషన్లు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో పండించే అడ్డ ఆకులను వారే అందజేశారు. ఆ ఆకులను దుర్గా భవానీ గ్రూప్ మహిళలు 15 మంది కలిసి గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విస్తరాకుల ప్లాంటు ఏర్పాటు చేసుకుని ఆకులను కుట్టి బఫెట్ విస్తరాకులు తయారు చేస్తున్నారు.
దీని వల్ల 15 మంది మహిళలు ఉపాధి పొందుతూ కరోనా సమయంలో కుటుంబ పోషణకు తోడయ్యామని తెలిపారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆకులతో విస్తరాకులు తయారు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నామన్నారు. ఈ గ్రూపులో 15 మంది మహిళలు ఉండగా వారంతా కూడా ఒక్కో మహిళ రోజుకు 150 విస్తరాకులు కుడుతున్నామని తాము ఉపాధి కల్పించడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఏడుపాయల దుర్గా భవానీ జాతరకు 1000 ఇస్తరాకులు సప్లై చేశామన్నారు. నమస్కారం, నా పేరు లావణ్య, నేను జత్తుషును వెలు గ్రామిక సంఘానికి వీఓగా పనిచేస్తున్నాను. నా దగ్గర ఉన్న మెంబర్స్ నన్ను అడగడం జరిగింది సార్, వీఓ మీటింగ్ రోజు మేమేమైనా చేసుకుంటాము, మాకు ఏదైనా ఉపాధి కల్పించండి అంటే నేను సార్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇట్లా మరి మీ ఫస్ట్ నర్సింగ్ మండలిలో పెడతామన్నారు సార్. వద్దాని కొట్లాడి మరి మా జత్తుషును తీసుకొచ్చుకోవడం జరిగింది. కానీ నాకు మా విలేజ్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు సార్. నేను చెప్పిందంటే కంపల్సరీ వాళ్ళు చేయగలుగుతారనే నమ్మకంతోనే ఈ విలేజ్ లో ఇది పెట్టియడం జరిగింది సార్. కానీ ఇప్పటికైతే బాగానే చేస్తున్నారు సార్, వాళ్ళకైతే ఉపాధి కల్పించుకున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు ఇంకేదన్నా ఉంటే చెప్పు, మేము కూడా చేస్తాం అంటున్నారు. ఇప్పుడు నాకు కూడా మేడం వాళ్ళు చెప్పారు అగరబత్తులు తయారు చేయడానికి ఎవరైనా ఉంటారా వస్తారా అని అడుగుతుంది. కానీ అది కూడా పెట్టిస్తాను సార్ మా విలేజ్ లో. నా పేరు అశోక్, నార్సింగ్ మండలిగా పనిచేస్తున్నాను. అయితే ప్రతి గ్రామంలో గ్రామీక సంఘం మీటింగ్ జరిగేటప్పుడు గ్రామంలో ఉన్న ఎస్ఎస్జి గ్రూప్ లీడర్స్ అందరూ వచ్చి ఆ యొక్క గ్రామీక సంఘ మీటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక రోజు ఏమైంది, ఒక రోజు గ్రామీక సంఘ మీటింగ్ లో ఈ ఉపాధికి సంబంధించి ఉపాధి గురించి డిస్కషన్ అయింది. అందులో మా యొక్క గ్రామంలో ఇట్లా మోతకాకులు పక్కగా ఫారెస్ట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మోతకాకులు తెచ్చి ఇసరాకులు తయారు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క విషయాన్ని ఏం చేసినామంటే మా యొక్క అడిషనల్ డిఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేసినారంటే ఒకరోజు మా యొక్క గ్రామాన్ని సందర్శించిన తర్వాత వాళ్ళు చూశారు ఏమేమి చేస్తారు ఏం చేస్తారు అని ఆ యొక్క గ్రూప్ లో మెంబర్ని అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇట్లా మేము మోతుకు తోటి ఇసరాకులు తయారు చేసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే కరెక్ట్ చెప్పడం జరిగింది. మండలంలో ఉన్న నర్సింగ్ మండలంలో జప్తి శివనూరులో ఇసరా మోతకాకులతో ఇసరాకులు తయారు చేసుకుని చెప్పడం జరిగింది. నర్సింగ్ మండలంలో సీసీగా పనిచేస్తున్నాను. జప్తి శివనూరు గ్రామ సంఘంలో మహిళలతో మాట్లాడినప్పుడు వాళ్ళు మా గ్రామానికి ఏదైనా ఉపాధి కల్పించమని అడగడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు అగరబత్తిలు తయారు చేయడం కానీ అగిపెట్టలు తయారు చేయడం కానీ ఇసరాకులకు సంబంధించింది కానీ మాకు ఎలాంటి ఉపాధి కల్పించినా మేము కూర్చొని చేయగలుగుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు మేము మా పీడీ సార్ గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ నుండి ఆర్డర్స్ తీసుకొచ్చి మేము ఫారెస్ట్ దగ్గరలో ఉంది కాబట్టి వీటి ద్వారా వాళ్ళకు ఆకులు తీసుకొచ్చి ఇక్కడ మిషన్స్ ఏర్పాటు చేసి 15 మందికి సంబంధించి ఒక సంఘం ఏర్పాటు చేసి వీళ్ళ ద్వారా ఉపాధి కల్పించి రోజుకు 100 నుండి 150 ఇసరాకులు కుట్టించడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు మంచి అభివృద్ధిని చెందిరు. ప్రభుత్వ పాఠశాలలలో సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ భానుప్రకాష్ రావులు అన్నారు. జయదేవ్పూర్ మండలంలోని తిగుళ్ లింగారెడ్డిపల్లి, జయదేవ్పూర్, పీర్లపల్లి, మునిగడప పాఠశాలలో మన ఊరు మనబడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మన ఊరు మనబడికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో పలు ఎరువుల విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సతీష్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం షాపు యజమానులు విత్తనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సతీష్ మాట్లాడుతూ ఆర్గానిక్ ఉత్పత్తులపై పలువురు రైతులకు తెలిపిన ఫిర్యాదుల మేరకు సదరు డీలర్లకు ఎరువుల చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. అలాగే ఇలాంటి ఉత్పత్తులను మరలా విక్రయించినా స్టాక్ పెట్టినా ఎరువుల చట్టం ప్రకారం
కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లకు హెచ్చరించారు. అదేవిధంగా రాబోయే వానాకాలానికి సరిపడ నాణ్యమైన ఎరువులు మరియు విత్తనాల స్టాక్ అందుబాటులో ఉంటాయని, కల్తీ ఎరువులు మరియు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రైతులందరూ లైసెన్స్ డీలర్ వద్దే మాత్రమే ఎరువులు విత్తనాలు మరియు పురుగుల మందులు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లు రసీదు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కావేరి, ఎరువుల విత్తనాల డీలర్ శ్రీనివాస్ గౌడ్, రంజిత్ గౌడ్, వడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.